కర్నూలు జిల్లాలో టమాటా ధరలు చుక్కలు నంటుతున్నాయి. పత్తికొండలో హోల్సేల్ మార్కెట్ వ్యాపారుల దగ్గర టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. కిలో టమాటా 100 రూపాయల నుంచి 120 రూపాయలు పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు కొనాలంటేనే గగ్గోలు పెడుతున్నారు. అయితే వర్ష ప్రభావం అంతంత మాత్రంగా ఉండటంతో ప్రస్తుతం టమాటా దిగుబడి తగ్గిపోయింది. దీంతో మార్కెట్ కు తగినంత సరుకు రావడం లేదు. దీనివల్ల కూడా ధరలు పెరిగాయని అంటున్నారు వ్యాపారస్తులు. అయితే పత్తికొండ మార్కెట్ కు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో టమాటా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప టమాటా ధర దిగొచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. మొత్తం మీద టమాటా రేటు కొండెక్కి కూర్చోవడంతో మధ్యతరగతి ప్రజలు కొనలేక అవస్థలు పడుతున్నారు. ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో టమాటా ధరలు చుక్కలు నంటుతున్నాయి. పత్తికొండలో హోల్సేల్ మార్కెట్ వ్యాపారుల దగ్గర ధరలు భారీగా పెరిగాయి. కిలో టమాటా 100 రూపాయల నుంచి 120 రూపాయలు పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు టమాటా కొనాలంటేనే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వర్ష ప్రభావం అంతంత మాత్రంగా ఉండటంతో ప్రస్తుతం టమాటా దిగుబడి తగ్గిపోయింది. దీంతో మార్కెట్ కు తగినంత సరుకు రావడం లేదు. దీనివల్ల కూడా ధరలు పెరిగినట్టుగా చెబుతున్నారు. అయితే పత్తికొండ మార్కెట్ కు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో టమాటా వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు అయితే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప టమాటా ధరలు దిగొచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తం మీద టమాటా రేటు కొండెక్కి కూర్చోవడంతో మధ్యతరగతి ప్రజలు కొనలేక అవస్థలు పడుతూ ఉన్నారు. ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ దానికి చర్యలు తీసుకోవాలంటూ వినియోగదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.